మై నిర్మలా ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ మిస్ అవుతున్న ప్లేసెస్ను ఇక్కడ మిస్ అవుతున్న చెట్లను అయితే మీకు నేను ఈరోజు చూపిస్తున్నాను ఏంటి మిస్ అవుతున్నాను అంటే యాక్చువల్గా నేను ఫిబ్రవరిలో గొంగర మొక్కలు అయితే వేసానండి అవి అయితే చాలా బాగా వచ్చేసాయి చాలా సార్లు అయితే దీనిలను కోసేసాను చాలా అంటే చాలా బాగున్నాయి వీటికి ఫ్లవర్స్ వచ్చేసి ప్లస్ గింజలు కూడా స్టార్ట్ అయ్యే టైం వచ్చేసింది బట్ దీని ఎండింగ్ స్టేజ్ కూడా వచ్చింది కానీ తిన్న వాటిని అయితే మర్చిపోలేం కదా ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో అయితే ఇది రెయిరర్గా దొరుకుతూ ఉంటుంది ప్లస్ మిగతా చోట్లయితే దొరకదు కదా మిగతా చోట్ల వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఆ గోంగూర మొక్కలని అయితే మీతోటి నేను ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అలానే మా గార్డెన్లో కొన్ని మొక్కలు ఉన్నాయి వాటిని కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అవి ఏంటో కానీ నేను ఉన్నప్పుడైతే కాయ కూడా రాలేదండి బీరకాయలు అవన్నీ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్న స్టేజ్లో వచ్చేసి బీరకాయలు అన్నీ వచ్చేస్తున్నాయి అదేంటో ఆడతామే అవతలేదు చాలా అంటే చాలా బీరకాయలు కాదండి జస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ వచ్చాయి మేము ఉండగా అయితే టూ నే టూ బీరకాయలని అయితే కోసాను అంతకుమించి ఎక్స్ట్రా కూడా కోయలేదు చెట్టు ఏమో పెద్దగా ఉంది బట్ కాయలు ఏమొక్కటి కూడా లేవు వాటి సీజన్ వచ్చేసి కార్తీక మాసంలో వస్తుందేమో మేబీ అవైతే ఈ టైంలో వస్తున్నాయి ఫస్ట్ అయితే నేను ఇప్పుడు గోంగూర మొక్కలు అయితే కోసేసాను ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు మీకు ఇప్పుడు వచ్చేసి మా గార్డెన్లోటి మొక్కలు అయితే మీకు చూపిస్తాను యాక్చువల్గా నా ప్రీవియస్ వీడియోలో నా ఈ గార్డెన్లో మొక్కలన్నిటిని మీకు నేను ఆల్రెడీ చూపించాను సో అప్పుడైతే మొక్కలు ఏమీ లేవు జస్ట్ గోంగూర మొక్కలు బీరకాయ మొక్కలు అవి మాత్రమే ఉన్నాయి అవి కూడా ఎక్కువగా లేవు సో ఇప్పుడైతే కొంచెంగా ఎక్కువగా మొక్కలైతే పెట్టాము ఈ బీరకాయ మొక్క ఎక్స్పైర్ వచ్చేసి ఈ మొక్కను వేసేసి ఇప్పటికీ సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్లో నేను ఫోర్ మొక్కలు వేస్తే ఫోర్ మొక్కలు త్రీని అయితే కంప్లీట్గా కట్ చేశాను పురుగు వచ్చేసింది సో పురుగు వచ్చిన మొక్కను ఇక్కడ మెడిసిన్ కూడా ఏమీ ఉండదు హోమ్ మేడ్గా కూడా ఏం యూజ్ చేయాలో తెలియదు సో అందుకు మొక్కల్ని అయితే కంప్లీట్గా కట్ చేస్తాను ఇప్పుడైతే కార్తీక మాసం సీజన్ వచ్చింది కదా వీటికి సీజన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి కాయలు అయితే ఇప్పుడు వస్తున్నాయి ఏం చేద్దాము మనం వెళ్ళిపోయేటప్పుడు అయితే కాయలు వస్తున్నాయి ఇది వచ్చేసి కూర ఆకు ఈ ఆకును వచ్చేసి రెసిపీ చేసి చూపించాను సొరకాయ మొక్క సొరకాయ మొక్కను వచ్చేసి టూ మంత్స్ అయింది పెట్టేసి బట్ టూ మంత్స్ కాదండి త్రీ మంత్స్ అవుతుంది బట్ దీని గ్రో చూడండి ఎలా ఉందో ఇలా ఉంది ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఎక్కువ వర్షం ఉంటుంది కదా చెప్పాను కదా త్రీ మంత్స్ మాత్రమే సన్సెట్ ఉంటుంది మిగతా డేస్లో వచ్చేసి మోస్ట్ ఆఫ్ దెన్ కూల్గా ప్లస్ చల్లగా వర్షం పడుతూ ఉంటుంది సో అందుకు మొక్కల గ్రోత్ కూడా అనేది తక్కువగా ఉంటుంది ఇది వచ్చేసి చెర్రీ చెట్టు చెర్రీ ఇవి వచ్చేసి మూలి మూలి వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వేసి టెన్ డేసే అవుతుంది కాబట్టి మూలి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇవి మిరపకాయ మొక్కలు ఫోన్ అనేది కొంచెం కదులుతూ ఉంది సో నడుస్తూ వెళ్తున్నాను కరెక్ట్గా అయితే పట్టుకోలేదు ఇవి క్యాబేజీనో క్యాలీఫ్లవరో సంథింగ్ ఏవో అండి బట్ అన్నిటిని అయితే కలిపేసి అయితే పెట్టారు నాకు వీటి యొక్క డిఫరెన్స్ కూడా సరిగ్గా తెలియదు ఇవి టమాటా మొక్కలు మీకు చూపించినట్లుగా ఉంటుంది ప్లస్ గార్డెనింగ్ అంటే ఇష్టంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా చాలామంది నాకు కూడా చాలా ఇష్టం సో అలానే మొక్కలన్నీ అయితే పెట్టాను ఇవి వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి షూర్గా చెప్తున్నాను క్యాలీఫ్లవరు ఇవి మూలి మొక్కలు మూలి వచ్చేసి చాలా దగ్గరగా వేసారు సో అందుకు అలా వచ్చాయి ఇవి అన్నీ మూలి మొక్కలు చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి టెన్ డేస్ అయింది వేసి ఇప్పుడు పాలకూర మొక్కలని అయితే చూపిస్తాను ఇవి వేసి పాలకూర మొక్కలు ఫైవ్ డేస్ అయింది చలికాలం పాలకూర మెంతికూర చాలా బాగా వస్తాయి కదా సో అలా అనమాట ఫైవ్ డేస్ కల్లా ఇవి వచ్చేసాయి మొక్కలు ఇక్కడ బర్డ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో దీని మీద క్లాత్ వేసేసి మొక్కల్ని అయితే సేవ్ చేస్తున్నాము ఇలా అయితే వచ్చేసాయి పాలకూర ఇది నిన్నటి క్లిప్పింగ్ కాబట్టి ఇలా వచ్చే అయితే ఇంకా చాలా బాగా వచ్చాయి కొంచెం పైకి వచ్చాయి స్ప్రౌట్ అయ్యాయి కొంచెము ఇప్పుడు వచ్చే చెరుకు ఇవి వచ్చేసి చక్కెర కేలి అంటాం కదా ఆ కేలి చెరుకులు చాలా స్వీట్గా ఉంటాయి కా చెరుకు అయితే చాలా తిన్నాము ఇప్పుడు యాక్చువల్గా ఇటుకి ఫిబ్రవరిలో సీజన్ వస్తుంది ఆ సీజన్లో ఉంటాయి చెరుకులు సో చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది కాయం ఇప్పుడు వచ్చేసి బొప్పాయి చెట్టు ఇది వచ్చేసి మేము పెట్టిన బొప్పాయ కాయలు అయితే ఏమీ రాలేదు జస్ట్ గ్రోత్ అయితే బాగుంది ప్లస్ ఫ్లేవరింగ్ కూడా బాగుంది ఇక్కడ వచ్చేసి పప్పాయ కేల అంటే బనానా ఉంటుంది కదా బనానా ట్రీస్ రెండు వచ్చేసి చాలా బాగా వస్తాయి ఇది వచ్చేసి పప్పాయ చెట్టు చాలా పెద్దగా అయిపోయింది చెట్టు అయితే కొట్టడానికి కూడా కాయలు చాలా ఇబ్బందిగా ఉంటుంది సో మేమనేదే కాకుండా వేరే వాళ్ళు కూడా కొట్టుకుంటూ ఉంటారు ప్లస్ కర్రీ చేసుకోవటం కోసం అని కూడా తీసుకుని వెళ్తారు ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న హోమ్ టూర్ అయితే చేస్తున్నాను ఈ హోమ్ టూర్ అయితే నేను చెయ్యాలి అని అనుకోలేదు మా ఎదురింటి అక్క వాళ్ళు అయితే చుట్టికెళ్ళారు వాళ్ళ అక్క నుంచి అవుట్ కూడా కావాల్సింది వచ్చింది సో అక్క చెప్పింది హోమ్ టూర్ చెయ్యి మీ హోమ్ మా హోమ్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి చూస్తాము అని చెప్పేసి సో అక్క కోసం అయితే హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తున్నాను అది వచ్చేసి అక్క వాళ్ళ ఇండ్లు ఇటు సైడ్ వచ్చేసి మా ఇండ్లు మేము యాక్చువల్గా దివాళీకి డెకరేషన్ చేసాం కదా ఆ డెకరేషన్ అనమాట ఆ లైటింగ్స్ సో ఆ డెకరేషన్ లైటింగ్స్ కూడా తీయాలి సో వాటిని నిదానంగా తీద్దాములే టూ మినిట్స్ వర్క్ కదా అని చెప్పేసి ఉంచాము ఇది మార్నింగ్ ఫైవ్ థర్టీకే తీస్తున్నాను సో అందుకు మీకు లైట్ అనేది కనపడుతుంది ఇక ఇంట్లోకైతే స్టార్ట్ అవుతున్నాం ఇంటిని చూసి అయితే భయపడద్దండి ఎందుకంటే మేము ప్యాకింగ్ చేస్తున్నాం కాబట్టి అనేది ఇలా ఉంది నార్మల్గా అయితే ఇండ్లు అయితే ఇలా ఏమీ ఉండదు చూసి మాత్రం భయపడద్దండి అన్నిటిని అన్నిటినీ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము మా అమ్మాయి ఫైవ్ థర్టీకే లేచి అయితే కూర్చొనేసి ఏం చేస్తున్నావు ఏంటి నాకు వీడియో తీస్తున్నావు నాకు ఫోటో తీస్తున్నావు అని చెప్పేసి అయితే అంటుంది ఇక్కడొచ్చేసి అన్ని ప్యాకింగ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయాయి ఇక వైఫై ఇక టీవీ వీటిని కూడా తీయాలి పిల్లలు టీవీ లేనిదైతే ఉండలేరు కాబట్టి సో వాళ్ళకు అయినా టీవీ ఉండాలి కాబట్టి టీవీని అయితే అలానే ఉంచేసాము ఇదంతా వచ్చేసి హాల్ అండి హాల్లో ఉండే ప్యాకింగ్ ఇంకా గోంగూర మొక్కలను కూడా పీకేశాను ఆ గోంగూర మొక్కలతోటి రెసిపీని కూడా చేసి చూపిస్తాను మీకు త్వరలో ఈ గోంగూర మొక్కలు యొక్క మట్టి అండి అది గోంగూర మొక్కలను ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి మొక్కలను అలానే పెట్టేశాను బతుకుతాయి కదా గోంగూర అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా సో వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి అలానే పెట్టేశాను ఇది వచ్చేసి కిచెన్ కిచెన్లో ఉండే ఐటమ్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ ఖాళీ ఐటమ్స్ తీసుకొని వెళ్ళటానికి పెట్టాను అని అనుకోవద్దండి ఇవన్నీ ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ ఇచ్చేసి వెళ్తాము అని చెప్పేసి అలానే పెట్టేశాను వీటన్నిటి తీసుకొని వెళ్ళాలి అంటే మళ్ళీ ఒక లగేజ్ అవుతుంది కదా సో వీటన్నిటిని వచ్చేసి వేరే వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి అలానే పెట్టేశాను మాకు ఆల్రెడీ సబ్జీ బాస్కెట్ ఉంది ఒకసారి మీకు వీడియోలో చూపించాను కదా ఆ సబ్జీ బాస్కెట్ పెట్టేసి నేను వీడియోస్ తీసానని దాన్ని కూడా క్లీన్ చేశాను సో సబ్జీ వచ్చేసి కింద అయితే పెట్టేశాను ఇవి వచ్చేసి సబ్జీ త్రీ డేస్కి మాకైతే కుక్ చేసుకోవడానికి కావాలి కదా సో వాటికి వచ్చేసి సబ్జీ సబ్జీ బాదము ఇంకా ఆల్బమ్స్ ఇవన్నిటిని అయితే పెట్టేశాను ఇవి వచ్చేసి రాగులు రాగులు యాక్చువల్గా తెలుగు వాళ్ళతో తెప్పించాము వాళ్ళు చుట్టీకి వెళ్ళేసి వస్తూ ఉంటే వాళ్ళతో తెప్పించాము మొలకబెట్టేసి ఎండబెట్టేసి నానబెట్టేసి అన్నీ ప్రాసెస్ అయితే చేశాను సో రెసిపీ చేద్దాము జావ చేద్దామని చెప్పేసి అనుకునేసి ఉంచాను బట్ వాటిని జావ చేయడానికి కూడా లేకుండా పోయింది వాటిని వాళ్ళకే ఇద్దాము అని చెప్పేసి అలానే పెట్టాను ఇంకా కిచెన్లో ఉండే ఈ సామాన్ మాత్రమే మేము ఉంచుకున్నాము ఇవన్నీ ఇటు సైడ్ కిచెన్కి ఇటు సైడ్ ఉన్నాయి కదా ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ సాల్ట్ ఇక పసుపు నెయ్యి చక్కెర ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కదా వీటి ఐటమ్స్ ఇవి వచ్చేసి సాబుదానా సాబూదాన తోటి సేమ్ గా వాయసం చేద్దామని చెప్పేసి పెట్టాను సో ఇవి వచ్చేసి ఓట్స్ ఓట్స్ టిఫిన్ చేయడానికి ఉంచాను ఇక్కడ వచ్చేసి అన్ని సామాన్లు ఫుల్గా ఉన్నాయి నా ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే మీకు నా కిచెన్ మొత్తం సామాన్ అయితే కనపడుతూ ఉంటాయి సో అలా అనమాట ఇక్కడ బెలూన్స్ కనపడేది ఏంటంటే నేనేదో పిల్లలు అటు ఇటు వేస్తున్నారు అని చెప్పేసి బెలూన్స్ అన్నిటిని అలా అయితే స్టిక్ చేశాను మాకు ఉండే క్వార్టర్ అయితే ఇక్కడ ఉండే వాటిల్లో చాలా బాగుంటుంది యాక్చువల్గా క్వార్టర్స్ అయితే బాగుండవంటారు కదా మాకు ఉండే క్వార్టర్స్ అయితే మాకు నైంటీ పర్సెంట్ బాగుంది చాలా బాగుంది ఇబ్బంది ఏం లేదు మేమున్న ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్కి మాకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నది క్వార్టర్ అయితే ఇంక ఇక వచ్చేసి బెడ్రూము బెడ్రూమ్లో అయితే అన్నీ షిఫ్టింగ్ అయితే చేస్తున్నాం కాబట్టి సో ఇలా ఉంది వీటన్నిటినీ లోపల అయితే పెట్టాలి ఇది వచ్చేసి మా పాపకు మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడు ఈ టెడ్డీ బియర్ను సో చెప్పాను కదా మాకు సన్లైట్ అనేది ఇంట్లోకి పడుతుంది సిక్స్ ఓ క్లాక్ అని చెప్పేసి ఫైవ్ థర్టీ సిక్స్కు అది సన్లైట్ ఇంకా బెడ్ లైట్ కూడా తీయలేదు ఇవన్నీ చార్ట్స్ నా ప్రీవియస్ వీడియోస్లో బ్యాక్ సైడ్ చార్ట్స్ అయితే చూసేసుకుంటారు కదా అయ్యనమాట ఇంకా పడుకొని అయితే ఎవ్వరు లేదు సో అందుకు ఇవన్నీ వచ్చేసి ఇవి వచ్చేసి మా లాకర్స్ చూపిస్తాను మా లాకర్స్ అయితే మొత్తం ఖాళీగా ఉన్నాయి ఇవి వచ్చేసి మేము వెళ్ళటానికి వేసుకోవటానికి ప్లస్ ఈ టూ డేస్ ఉండటానికి వేసుకుండే పట్లేమాట ఇక్కడ పెట్టేశాను ఇక పైన లాకర్ కింద వచ్చేసి అన్నీ ఖాళీగా ఉన్నాయి నాప్కిన్స్ సాక్స్లు ఇంకా డ్రస్లు హెయిర్ డ్రైరు ఇక అటు సైడ్ వచ్చేసి నా ట్రై ప్యాడ్ అయితే ఉంచేసాను పైన వచ్చేసి ఫైల్స్ ఇవి వెళ్ళేటప్పుడు ఏమన్నా తీసుకొని వెళ్ళే ఫైల్స్ ఉంటాయి కదా ఫైల్ పేపర్స్ అవన్నీ వాటన్నిటిని అయితే పైన వచ్చేసాను ఇవన్నీ వచ్చేసి హ్యాంగర్స్ ఈ కిట్ వచ్చేసి మా మేకప్ కిట్స్ ఉంటుంది కదా మా మేకప్ కిట్ యొక్క వచ్చేసి ఇవి కూడా వెళ్ళేటప్పుడు తీసుకొని పోయేటివే కాబట్టి అన్నిటినైతే ఇలా పెట్టేశాను సో ఇప్పుడు వచ్చేసి హాల్కు ఇంకా బెడ్రూమ్కు గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో అయితే ఇప్పుడు ఉన్నాను ఆ గ్యాప్కు వన్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ను ఇచ్చారు బాత్రూమ్స్ ఇచ్చారు ఆ బాత్రూమ్స్ అయితే అవి సో ఇంకా లాస్ట్కి వచ్చేసి స్టోర్ రూమ్ అయితే ఉంది స్టోర్ రూమ్ లోనే బెడ్రూమ్ ఐ మీన్ స్ చెప్పుల్ స్టాండు ఇంకా దేవుని యొక్క పూజ గది ఇంకా క్యాంటీన్ సామాను ఇంకా ఫరదర్గా ఏవైనా ఉంటాయి కదా వాటన్నిటిని వచ్చేసి ఇందులో ఈ లాస్ట్ రూమ్లో అయితే వేస్తాము ఈ లాస్ట్ రూమ్లోనే ప్యాకింగ్ అయితే చేస్తున్నాము ఫస్ట్ రూమ్లో జస్ట్ బాక్స్ పెద్ద బాక్స్ కదా దాన్ని తీసుకొని వెళ్ళటానికి ఇబ్బంది అవుతుందని అక్కడైతే పెట్టేసి ఇక్కడ మొత్తం అయితే ఇలా పెట్టేశాము ఇది వచ్చేసి మా గార్డెన్లో పై వాటర్ పట్టడానికి అని చెప్పేసి పైప్ తెప్పించాము బట్ అయితే యూజ్ చేసాము హాఫ్ అయితే అలానే ఉండిపోయింది ఇది వచ్చేసి మా గార్డెన్లో పప్పాయ పప్పాయి తోటి రెసిపీ చేద్దామని చెప్పేసి ఉంచాను ప్లస్ టూటీ ఫ్రూటీ అని చేద్దామని చెప్పేసి పెట్టాను బట్ చేయటానికి టైం లేదు సో ఇది వచ్చేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంకా రైస్ ఆట ఇవన్నీ వచ్చేసి ఇవి కూడా వేరే వాళ్ళకి ఇచ్చేటివి ఇవన్నీ ఏమి ఏం కాదు సో మా హడావిడి అయితే ఇలా ఉంది సో అందుకే వీడియోని అయితే పోస్ట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే టైం లేకుండా వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను అన్నిటినీ అయితే ఇలా అయితే ప్యాక్ చేశాము ఇంకా ఉన్న ఇంకా టూ డేస్ టైం ఉంది కదా ఆ టూ డేస్ టైంలో ఇంకా ప్యాక్ చేసేట ఇంకా ఐటమ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి పూజ కదండి పూజ గది యొక్క ఫొటోస్ కూడా అన్నిటినీ తీసేసి క్లీన్ చేసేసి లోపల పెట్టేశాము చెప్పాను కదా సన్లైట్ బాగా పడుతుంది మాకు అని చెప్పేసి ఆ సన్లైట్ అండి చూడండి ఎంత బాగా సన్లైట్ అనేది ఇంట్లోకి అనేది వస్తుందో మాకిప్పుడు